ఈరోజు వన మహోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఉపన్యాసానికి మొదలు పెడతా ఉన్నాను. మొక్కలు నాటడం మీద ఈరోజు ఈ ప్రసంగాన్ని చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను మనమంతా కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం నాటే ప్రతి మొక్క మనమున్న భూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాత తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మామూలుగా మనిషి బ్రతకాలి అనంటే ఏ జీవి అయినా కూడా ఈ లోకంలో బ్రతకాలి అనంటే ఆక్సిజన్ కావాలి. అటువంటి ఆక్సిజన్ అనేది ఇచ్చే ఏకైక ప్రాణి ఏదైనా ఉంది అనంటే అది ఒక చెట్టు మాత్రమే. మామూలుగా ప్రతి జీవి కూడా బ్రతకాలి అనంటే ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ను ఇస్తుంది. కానీ ఒక్క చెట్టు మాత్రమే పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ను ఇచ్చే ఏకైక జీవి ఏదైనా ఉంది అనంటే అది చెట్టు ఒక్కటే. ఈ సృష్టిలో ఈ బ్యాలెన్స్ అనేది ఉండాలి అనంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి. ఈ చెట్లు బలంగా కూడా పెరగాలి. రాష్ట్రంలో ఇవాళ అక్షరాల రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23% మాత్రమే అడవులు ఉన్నాయి. ఈ 23% అడవుల్లో 13 శాంక్చురీలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్కులు, 1 టైగర్ రిజర్వు, 1 ఏనుగు రిజర్వ్ ఫారెస్ట్ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయి కదా అని చెప్పి మనం గొప్పగా ఫీల్ కావాలనా, లేకపోతే మొత్తం భూభాగంలో 1/3 అడవులు ఉండాలి అని జాతీయ అడవి విధానం చెబుతూ ఉన్నప్పుడు 33% ఉండాల్సిన అడవుల్లో మన రాష్ట్రంలో కేవలం 23% ఉన్నాయి అని చెప్పి ఆ 23% 33%కి ఎలా తీసుకొని పోవాలి అని ఆలోచనలు చేయాలి అన్నది మనంతా కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అశోకుడు గురించి మనం గొప్పగా వింటూ ఉంటాం. అశోకుడు ఎందుకంత గొప్ప చక్రవర్తి అని చెప్పి మనమంతా కూడా మన చరిత్ర బుక్కుల్లో, మన హిస్టరీ బుక్కుల్లో మనం చూస్తే అశోకుడు గురించి మనం తెలుసుకుంటా ఉన్న హిస్టరీ నుంచి మనం నేర్చుకుంటా ఉన్న పాఠాలు ఏమిటి అనంటే అశోకుడు గొప్ప చక్రవర్తి, రోడ్లకు ఇరువైపున తాను చెట్లు నాటించాడు అని చెప్పి చాలా గొప్పగా వింటూ ఉంటాం. ఆ చెట్లు అంత గొప్ప స్థానాన్ని ఎందుకు చేరాయి అనంటే కారణం ఈ చెట్లు 100 సంవత్సరాలు బతుకుతాయి, 100 సంవత్సరాల తర్వాత కూడా తరువాత తరాలకు మేలు చేసేది. కాబట్టి అశోకుడు గురించి మనం అంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలోనే వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు అగ్రికల్చర్ మిషన్ సందర్భంగా ఆ రివ్యూలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సీనియర్ పాత్రికేయుడు పి సాయినాథ్ అనే ఒక సీనియర్ పాత్రికేయుడు చెప్పిన కొన్ని విషయాలను బహుశా ఎవరూ కూడా మర్చిపోలేని కొన్ని విషయాలు అవి. అవి ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఆయన అంటూ
ఆయన అన్న మాటలు ఏమిటో తెలుసా? కేవలం 2-3 నెలలు మాత్రమే ఉండే పంటలు వేస్తున్న ప్రాంతాల్లో, ప్రధానంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో ఈ పంటను వేయడం వల్ల మిగతా 9 నెలలు కూడా భూమి మీద నేరుగా సూర్యుని కిరణాలు పడటం వల్ల రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలు మరింత వేగంగా ఎడారిగా మారుతున్నాయి అని చెప్పి తాను దృష్టికి తీసుకొచ్చాడు. అంటే భూమి మీద గ్రీన్ కవర్ ఉండడం అన్నది ఎంత అవసరమో ఆయన చెప్పుకొచ్చాడు. 12 నెలల పాటు భూమి కవర్ గన ఉండగలిగితే ఎంత మంచిది అని చెప్పి చెప్పుకొస్తూ, ఆ 12 నెలలు ఉండాల్సిన భూమిలో గ్రీన్ కవరు కేవలం 3 నెలలు మాత్రమే ఉంటే, మిగిలిన 9 నెలలు భూమి మీద నేరుగా సూర్యకిరణాలు పడటం వల్ల వేగంగా మన భూములన్నీ కూడా ఎడారిగా మారుతా ఉన్నాయి అని చెప్పి తాను చెప్పుకొచ్చిన మాటలు బహుశా ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడని మాటలు. ఎందుకనంటే ఈ భూమి మీద ఈ గ్రీన్ కవర్ అన్నది లేకపోతే, ఈ చెట్లు అన్నది లేకపోతే వేగంగా భూములన్నీ కూడా ఎడారిగా మారే పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయన్నది ఎవరం కూడా మర్చిపోలేని విషయాలు. ఇవాళ పర్యావరణం బాగుంటేనే, మొక్కలు చెట్లు బాగుంటేనే మనమంతా కూడా బాగుండే పరిస్థితి. వీటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో 2351 వృక్షజాతులు, 1461 జంతుజాతులు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు, కొన్ని జంతువులు కొన్ని మొక్కలు అంతరించిపోతా ఉన్న పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్రంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం, డైనోసర్స్ గురించి మనం వింటూ ఉంటాం. ఈ డైనోసర్స్ ఇవాళ ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చివరికి ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ప్రపంచంలో కూడా ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నాయనంటే, ఒక్క మన రాష్ట్రం గురించే నేను చెప్తాను. పులులు అంతరించిపోతూ ఉన్నాయి, సింహాలు అంతరించిపోతూ ఉన్నాయని చెప్పి ఇవాళ మనం చెప్పుకొస్తూ ఉన్నాం. పులుల సంఖ్య రాష్ట్రంలో కేవలం 42 మాత్రమే ఉంటే, ఈ 5 సంవత్సరాలలో ఆ 42 సంఖ్య 48 పెరిగింది అని, 6 పెరిగాయి అని చెప్పి ఇవాళ సంబరాలు చేసుకుంటా ఉన్న పరిస్థితిలో ఇవాళ మనం అంతా కూడా ఉన్నాము అనంటే, ఒకసారి ఆలోచన చేసుకోండి. వీటి గురించి మనం పట్టించుకోవడం మానేస్తే ఇక పూర్తిగా పులులు ఉండవు, సింహాలు ఉండవు, ఇక ఏవీ కూడా ఉండని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాము అన్నది ఒక్కసారి అందరం కూడా ఎరగాలి అని చెప్పి నేను ఒక్కసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ నేపథ్యంలో మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ ఈ వనమహోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అక్షరాల 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ వ్యవసాయ సీజన్లోనే ఇప్పటిదాకా 4 కోట్ల మొక్కలు నాటాం. ఈ ఒక్కరోజు ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్షరాల 1 కోటి మొక్కలు నాటబోతా ఉన్నాం. ఈ సీజన్లోనే 25 కోట్ల మొక్కలు నాటాలి అన్న లక్ష్యంతోనే ఇవాళ మనం వనమహోత్సవం సందర్భంగా ఇవాళ మనమంతా కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం అంటే 3 మొక్కలు 4 మొక్కలు దాటే పరిస్థితిలోకి మనం పోతేనే మన రాష్ట్రాన్ని మనము కాపాడుకోగలుగుతాం. మన రాష్ట్రంలో మన గ్రీన్ కవర్ను మనం కాపాడుకోగలుగుతాము అన్నది గుర్తెరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఒకసారి మనమంతా కూడా ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలోనే గ్రామ వాలంటీర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.
రాష్ట్రంలో మొక్కలు పెంచడానికి ఎవరైనా కూడా ముందుకొచ్చిన వారికి వారందరికీ కూడా గ్రామ వాలంటీర్ల చేత మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. మొక్కల పెంపకం కార్యక్రమంలో పండ్ల చెట్లను, నీడనిచ్చే చెట్లను, ఎర్రచందన మొక్కలను, టేకు మొక్కలు ఇలాంటి అక్షరాల 12 కోట్ల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఇవాళ మన అటవీ శాఖ ఉంది. మరో 13 కోట్ల మొక్కలు మన ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, పేపర్ మిల్లుల ద్వారా సిద్ధంగా అక్షరాల 25 కోట్ల మొక్కలు నాటడానికి అన్ని రకాలుగా మనమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి పారిశ్రామిక సంస్థలు, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ప్రభుత్వ ఇతర పాఠశాలలు తప్పనిసరిగా మొక్కలు నాటేదానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బడిపిల్లలందరూ కూడా ముందుకు రావాలి, వాళ్ళందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వం పర్యావరణ రక్షణ కోసం పూర్తిగా కట్టుబడి ఉంది అని, పర్యావరణ రక్షణ కోసం కొన్ని కొన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న రివ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. ఫార్మా రంగంలో, ఫార్మా పరిశ్రమల గురించి ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఇవాళ ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంది అని అంటే మనం అందరం కూడా ఉత్సాహంగా ఆ పరిశ్రమను తెచ్చుకునే దానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమ వచ్చేటప్పుడు ఆ పరిశ్రమ పర్యావరణానికి మేలు చేస్తూ ఉందా, పర్యావరణానికి మంచి చేస్తూ ఉందా అని చెప్పి ఆలోచనలు చేయాల్సిన మొట్టమొదటి అడుగు మనం వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఏదైనా పరిశ్రమ రావడానికి ముందుకు వస్తే మొట్టమొదటగా ఆ ఫైలును పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పంపించాలి. ఈ పరిశ్రమ రావడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని లేదు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే ఆ ఫైలు ముందడుగు వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రక్షాళన చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదొకటే కాకుండా ఇవాళ నేను ఫార్మా రంగం గురించి కూడా చెప్పాలి. ఫార్మా రంగంలో ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నప్పుడు సంతోషపడే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఫార్మా రంగంలో కొన్ని కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినప్పుడు ఆశ్చర్యం కలిగించాయి. ఫార్మా రంగంలో ఏకంగా 800,000 టన్నులు కాలుష్యం వస్తూ ఉంది అని అంటే నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపుగా 100,000 టన్నులు కాలుష్యం వస్తూ ఉంది అని. కానీ 800,000 టన్నులు, 800,000 టన్నులు ఆడిట్ జరుగుతూ ఉంది అని అంటే కేవలం 30,000 టన్నులు మాత్రమే ఆడిట్ జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే మిగిలిపోయిన 70,000 టన్నులు ఏం జరుగుతూ ఉంది అని అంటే అది కాల్చేయడం అన్నా జరుగుతూ ఉంది, లేదా సముద్రంలో కలపడం అన్నా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా మార్పులు జరగాలి. మన రాష్ట్రం గురించి మనమే ఆలోచనలు చేసే కార్యక్రమం చేయాలి. పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు ఆ పరిశ్రమల్లో ఎంత కాలుష్యం వస్తూ ఉంది, వాటిని ఏ రకంగా మనం డిస్పోజ్ చేయాలి అన్న పూర్తి బాధ్యత నేను ఇవాళ చెప్పబోతా ఉన్నాను. గ్రీన్ ట్యాక్స్ తీసుకొని రాబోతా ఉన్నాము. పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యాన్ని పూర్తిగా నివారించే బాధ్యత, పూర్తిగా తొలగించే బాధ్యత ప్రభుత్వమే బాధ్యతను కూడా తీసుకోబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అదే రకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో కూడా కాలుష్యం అనేది కూడా ఎక్కడా కూడా లేకుండా చేసే దిశగా అడుగులు వేయడాసే ప్రయత్నం చేస్తూ ఈ సంవత్సరం అక్షరాల APSRTC బస్సుల్లో 1000 బస్సులు ఎలక్ట్రిసిటీ మీద నడిపే ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకొని వస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దశల వారీగా మొత్తం APSRTCలో ఉన్న 10,000 బస్సులను కూడా
దశల వారీగా పూర్తిగా కూడా వాటినన్నింటినీ కూడా ఎలిమినేట్ చేస్తూ ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే బస్సుల్ని తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చివరిగా నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా, నీరు, నేల, నింగి, గాలి వీటి అన్నిటినీ కూడా కలుషితం కావటాన్ని చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చే ఉద్దేశం ఎవరికి కూడా ఉండకూడదు అని చెప్పి వీటిని కాపాడుకునే ప్రతి ప్రయత్నం అందరం కూడా చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక కోటు మాత్రం చేస్తా ఉన్నా. గాంధీ గారు గతంలో ఒక మాట అన్నారు, ఆ మాట, ద వరల్డ్ హ్యాస్ ఇనఫ్ ఫర్ మ్యాన్స్ నీడ్స్ బట్ నాట్ ఇనఫ్ ఫర్ మ్యాన్స్ గ్రీడ్ అని చెప్పి గాంధీ గారు అన్న మాటలు ఈ సందర్భంగా నేను కోట్ చేస్తా ఉన్నాను. అంటే ప్రపంచంలో ఇవాళ మనిషికి కావలసిన అవసరానికి సంబంధించినది చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ ఏ ప్రపంచమైనా కూడా మనిషిని గ్రీడ్ను మాత్రం తట్టుకునే పరిస్థితిలో ఈ ప్రపంచమే లేదు అని చెప్పి గాంధీ గారు అన్న మాటలు ఈ సందర్భంగా నేను కోట్ చేస్తూ మీ అందరినీ కూడా నేను ఇవాళ ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మీ అందరికీ కూడా ఇవాళ పిలుపునిస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందరూ కూడా తోడుగా నిలబడాలి అని చెప్పి జై హింద్. ఇవాళ మనమంతా కూడా వనం అని చెప్పి వనాలను కాపాడుకునే కార్యక్రమంలో దిశగా, చెట్లను నాటే విషయంగా దిశగా మనమంతా కూడా ఇవాళ ఒక ప్రతిజ్ఞ చేస్తాము అని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. నాతో పాటు మీరంతా కూడా ఈ ప్రతిజ్ఞ చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఈ ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణాన్ని చేపడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితిని అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా స్వీకరించి నవ్యాంధ్రప్రదేశ్ను పచ్చని హారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి పిలుపును అందుకుని గుంటూరు జిల్లా కూడా ఈ అంశంలో తన యొక్క వంతు బాధ్యతను నిర్వర్తించింది. ఇటీవల 2019 సంవత్సరంలో 581,000 మొక్కలను ప్రతి చోట ప్రభుత్వ ప్రైవేటు ప్రాంతాల్లో, సంస్థల్లో, అలాగే ట్యాంకులు, కాలువల అంచుల్లో, అలాగే ఖాళీ ప్రదేశాల్లో, పొలాల్లో, మరి అన్ని చోట్ల కూడా నాటించే కార్యక్రమానికి ఉద్యమంగా చేపట్టి గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అర్హత సంపాదించింది. ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమానికి అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఇప్పుడు
మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆయుధాలను, స్పెషల్ గన్స్ ను ఇప్పుడు అందచేయడం జరుగుతుంది. ఫారెస్ట్ సీనియర్ సెక్షన్ ఆఫీసర్స్ కు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కు ముందుగా ఎన్ చిన్నబాబు గారు. అటవీ శాఖ సంరక్షణ వారి చేతుల్లో ఉంది, మరి ప్రమాదాలను ఎదుర్కోవటం కోసం వారికి ఆయుధాలు అందించడం జరుగుతుంది. ఎన్ చిన్నబాబు గారు, ఎఫ్ఎస్ఓ చిత్తూరు ఈస్ట్ డివిజన్, అలాగే శ్రీ ఆర్ సెలావుద్దీన్ గారు, తర్వాత కె లక్ష్మీ ప్రసాద్ గారు, ఎఫ్బిఓ గారు శ్రీ కె లక్ష్మీ ప్రసాద్ గారు, తర్వాత ఎఫ్బిఓ పి కామేశ్వరరావు గారు, శ్రీ ఎస్ రవిశంకర్ గారు ఎఫ్బిఓ రాజంపాలెం డివిజన్ నుంచి, రాజంపేట డివిజన్ నుంచి శ్రీ ఎస్ రవిశంకర్ గారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వీరందరికీ కూడా ఆయుధాలను అందజేస్తూ ఉన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా అఫీషియల్ గా ఇచ్చేటువంటి ఈ ఆయుధాలు అడవులను కాపాడుకోవటానికి వారికి అందజేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు అటవీ శాఖలో అత్యుత్తమమైనటువంటి విధులను నిర్వర్తించి, అంతేకాకుండా వారి వారి సర్వీసులలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి అధికారులకు, 80 మంది అధికారులకు మన ముఖ్యమంత్రి గారు అవార్డులు అందజేయవలసి ఉంది. మరి సమయానుభావం వల్ల ఇప్పుడు కొంతమందికి అవార్డులు అందజేస్తారు. మరి ఎంతో ఆనందదాయకంగా వారు భావిస్తున్నారు. అలాంటి వారందరినీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అవార్డు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ముందుగా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి విజయ్ కుమార్ గారు, కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియచేద్దాం. జి కృష్ణప్రియ, డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్, వీరందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అవార్డు ప్రశంసా పత్రాన్ని తీసుకుని వేదికకు కుడివైపు నుంచి వెళ్లవలసిందిగా కోరుతున్నాం. ముందుగా బి విజయ్ కుమార్ గారు. జి కృష్ణప్రియ గారు, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. తర్వాత డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ వెంకటేష్ గారు. పి శ్యామల గారు, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. తర్వాత టి నాగమణేశ్వరి గారు. కెఏ నరసింహాచారి గారు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. తర్వాత అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి మంగమ్మ గారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జేపీ సౌజన్య గారు. తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె త్రినాథ్ రెడ్డి గారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు వి భవానీ గారు. తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కేసీ సునీల్ కుమార్ గారు. కరతాళ ధ్వనులతో మరి వీరు చేసినటువంటి విశిష్ట సేవలకు మనం గుర్తింపునిద్దాం. సూపరింటెండెంట్ ఆర్ రాధికారాణి గారు. తర్వాత ఆర్ రాధికారాణి గారు సూపరింటెండెంట్. తర్వాత సూపరింటెండెంట్ పి కృష్ణమోహన్ గారు. సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సుబ్బారావు గారు. సూపరింటెండెంట్ ఎస్బి నరసింహారావు గారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీ ఎస్ మాల్యాద్రి గారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కేఎస్వి హరిగోపాల్ గారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ బి లెనిన్ కుమార్ గారు. తర్వాత వి లక్ష్మీ పార్వతి గారు సీనియర్ అసిస్టెంట్. మరొక సీనియర్ అసిస్టెంట్ శ్రీ వి జయశంకర్ గారు. వీరందరూ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి సేవలకు మరి ఈరోజు ప్రశంసా పత్రాలను వారు సాధించారు, వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మన ముఖ్యమంత్రి గారు అటవీ శాఖలో విశిష్ట సేవలను అందించిన వారందరికీ అవార్డులను అందజేస్తున్నారు. ఇప్పుడు వందన సమర్పణ చేయవలసిందిగా పిసిసిఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ శ్రీ నన్నీ మోహన్ గారిని కోరుతున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అటవీ శాఖ తరఫున ఒక చిరు కానుక ఇవ్వవలసిందిగా అటవీ శాఖ మంత్రివర్యుల్ని నేను కోరుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఉత్తేజం కలిగించేటువంటి ప్రసంగం చేశారు, చాలా మంచి సందేశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక బొన్సాయ్ ప్లాంట్ సార్, ఫైకస్ బొన్సాయ్ ప్లాంట్ ఇది, తమరు తీసుకొని దీని ఉంచాలి. చాలా ధన్యవాదాలు, మీరు వచ్చి మాకు చాలా సందేశం ఇచ్చారు, అందరికీ కూడా ఉత్సాహం కలిగించేటువంటి సమాచారం ఇచ్చారు. మీ ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము అటవీ శాఖ ద్వారా నిర్వహణ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్.
అలాగే గౌరవ అటవీ శాఖ మాచులు గారికి మా తరఫున చిన్న కానుక ఇవ్వాల్సిందిగా నీరబ్ ప్రసాద్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాను. వారికి కూడా ఒక బొన్సాయి మొక్క ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో దయతో వచ్చినటువంటి పేర్ని వెంకటరామయ్య గారికి, శ్రీ మేకతోటి సుచరిత గారికి, శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారికి, శ్రీ కోన రఘుపతిరావు గారికి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి, శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, మరియు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మా ముఖ్య అతిథులందరికీ కూడా మా అటవీ శాఖ తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి కూడా చిన్న చిన్న బొన్సాయి ప్లాంట్స్ వారి ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే విధంగా వారికి గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతోంది. వాటిని కూడా స్వీకరించి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు వచ్చి చేసినటువంటి జిల్లా కలెక్టరు వారి యొక్క బృందానికి, పోలీస్ శాఖ వారికి, అలాగే అన్ని శాఖల వారికి, అటవీ శాఖ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి నేషనల్ గ్రీన్ కోర్ పిల్లలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క స్కూల్ వాళ్ళు, కాలేజీల వాళ్ళు అందరికీ కూడా ఉత్సాహంగా వచ్చినందుకు, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన జాతీయ గీతంతో కార్యక్రమాన్ని